పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంట చింతల్లో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలతో పరస్పరం దాడులు చేస్తున్నారు. టీడీపీ వైసీపీ పోలింగ్ బూత్ ఏజెంట్ల వ్యవహారంలో వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీస్తుంది. వైసీపీ నేతలు కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో వైసీపీ నేత ఉమామహేశ్వరరెడ్డి, వైసీపీ కార్యకర్తలు పుట్లూరి వెంకటరెడ్డి, బ్రహ్మారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. గాయపడిన వైసీపీ నేత కార్యకర్తలను గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంట చింతల్లో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇటు టీడీపీ అటు వైసీపీ పోలింగ్ బూత్ ఏజెంట్ల వ్యవహారంలో ఈ వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ వాగ్వాదానికి సంబంధించి పూర్తి అప్డేట్ మాచర్ల నుంచి మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? వాగ్వాదం జరిగిన తర్వాత కొంతమందిని హాస్పిటల్లో కూడా జాయిన్ చేసినట్టుగా చెప్తున్నారు, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? పల్నాడులో అడుగు పెట్టాం. పల్నాడులో అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గం మాచర్ల. మాచర్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నాయి. పోలింగ్ కు ఒకరోజు ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. పూర్తిగా 299 పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెబ్ క్యాస్టింగ్ అనేది జరుగుతుంది. 299 పోలింగ్ కేంద్రాలన్నీ కూడా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగానే గుర్తించింది ఎన్నికల కమిషన్, కాబట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. కానీ పోలింగ్ కు ముందు రోజే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో, రెంటి చింతల ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి సంఘటన, పరస్పరం అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. అటు ఓ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గాయపడ్డారు. వాళ్లను గురజాల ఆసుపత్రికి తరలించినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనూ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. రెంట చింతల ఏరియాలో పోలీసుల భారీగా మోహరించినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. కాబట్టి ఏ క్షణంలో ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో అనేటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. వెబ్ క్యాస్టింగ్ అన్నది జరుగుతోంది. వెబ్ క్యాస్టింగ్ ద్వారానే ఈ పోలింగ్ ప్రక్రియ అన్నది జరుగుతుంది. ఇవి నేరుగా అమరావతికి కోట్ చేస్తారు. అమరావతిలో ఏ పోలింగ్ సెంటర్లో ఏం జరుగుతోంది, ఏ పోలింగ్ సెంటర్లో ఎవరెవరు ఓట్లు వినియోగించుకుంటున్నారు, అక్కడ ఏమైనా జరగరాని సంఘటన ఏమైనా జరిగాయా అన్నది నిరంతర ప్రక్రియ అన్నది జరిగే వెబ్ కాస్టింగ్ ద్వారానే ఈ ఎన్నికల ప్రక్రియ అన్నది జరుగుతుంది. మరోవైపు అన్ని సెంటర్ల దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి స్థానికంగా మానిటరింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా రేపు జరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. మొత్తానికి సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గంలో పోలింగ్ కు ఒకరోజు ముందే ఇక్కడ మాచర్ల రెంట చింతల ఏరియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అటు పల్నాడులోని నరసరావుపేట రొంపిచర్ల మండలంలో కూడా కొత్తపల్లి గ్రామంలో మరో సంఘటన చోటు చేసుకున్న నేపథ్యం, అక్కడ వైసీపీ టీడీపీ కార్యకర్తలు కూడా దాడులకు దిగారు. ఓ 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా గాయపడ్డారు. వాళ్ళని ఆసుపత్రికి చేర్పించినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. మరి పల్నాడు ఎన్నికలు అంటేనే పల్నాడులో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం స్టార్ట్ అయింది. కాబట్టి రేపు మరి ఎన్నికల రోజున ఏ విధంగా ఈ సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. శర్మ, సాధారణంగా పోలింగ్ రోజు ఇలాంటి ఘటనలు మనం చూస్తున్నాం, కొంత ముందు వరకే ఈ ఘటనలు ఈ రోజు నుంచే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే ఇలాంటి ఘటనలు కనిపించడంతో పోలీసులు అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ముందు జాగ్రత్తగా? 2019లో కూడా పల్నాడులో అనేక ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పల్నాడులో ఏ సంఘటన జరగకుండా ఎన్నికలు జరగవు. ఏ చిన్న సంఘటన నుంచి పెద్ద సంఘటన వరకు ఖచ్చితంగా పల్నాడులో జరిగినటువంటి సంఘటనలు గతంలో చూశాం. అదేవిధంగా ఇప్పుడు ఈ రకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయన్న నేపథ్యంలోనే పోలీసులు పెద్ద ఎత్తున అప్రమత్తమయ్యారు. పోలింగ్కు ముందు రోజే ఇటు రెంట చింతల కావచ్చు, మాచర్ల నియోజకవర్గంలో అటు నరసరావుపేటలోని రొంపిచర్ల మండలం కొత్తపల్లిలో కావచ్చు జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినటువంటి సిచ్యువేషన్. ఆల్రెడీ మాచర్ల నియోజకవర్గంలో 299 పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమస్యాత్మక కేంద్రాలుగానే ముందుగానే గుర్తించారు. వెబ్ క్యాస్టింగ్ అంటే పూర్తిగా వెబ్ కెమెరాల ద్వారానే ఆ పోలింగ్ అన్నది జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మరి ఈ సంఘటన
చోటు చేసుకున్న నేపథ్యంలోనే మరింత పోలీసులు అప్రమత్తమయ్యారు. కాబట్టి రేపటి సిచ్యువేషన్ ఏ క్షణంలో ఏం జరుగుతుందనేటువంటి సిచ్యువేషన్ కూడా పోలీసులు ఇప్పటికే మాటు వేసి మోహరించి అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. రైట్ శర్మ, థాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్.